మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ మరియు జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా నేటి వరకు 187 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తి చేశామని తహసీల్దార్ జయరాములు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి పోర్టల్ ద్వారా కేవలం ఒక రిజిస్ట్రేషన్ 20 నిమిషాల్లోపే పూర్తవుతుందని, ఇది రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్న ధరణి యాప్ ద్వారా ప్రారంభం నుంచి మొత్తం 187 రైతుల వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ వేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జయరాములు, కంప్యూటర్ ఆపరేటర్ సుచిత్ర, శ్రీకాంత్ గౌడ్, జీడి రాములు, చిరంజీవి గౌడ్, శ్రీకాంత్ గౌడ్ కుటుంబ సభ్యులు మరి పాల్గొన్నారు. మండలంలో ఈ రోజు వరకు ధరణి పోర్టల్ ద్వారా 187 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందులో 166 రిజిస్ట్రేషన్స్ సెల్డ్స్, 18 పౌతి, 3-4 కన్వర్షన్ కోసం పెట్టుకున్నాం. ఆయన కంప్లీట్గా చేశాము. 20 మినిట్స్లో ఈ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. అందరు రైతులు కూడా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అందరు రైతులు కూడా సక్రమంగా వచ్చి స్లాట్ బుక్ చేసుకొని తర్వాత డేట్ నాడు వచ్చి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా బిహేవ్ చేస్తున్నారు, సంతోషపడుతున్నారు. ఇలాంటిది జరగడం మాకు కూడా సంతోషం. కావున రైతులందరూ స్లాట్ బుక్ చేసుకొని మా దగ్గరికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి సైట్ అదే లేకుండా మంచి సక్రమంగా జరిపిస్తున్నాం. చాలా సంతోషం.